బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంటున్నారు, అది ఎందుకు వస్తుంది? బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మనకు తెలంగాణలో తీసుకున్నప్పుడు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఫారెస్ట్ ఏరియాస్లో ఇప్పుడు వర్షాకాల సీజన్ దోమలు ఎక్కువ వస్తాయి. దోమల ద్వారా మనకు ఈ డెంగ్యూ వైరస్ వలన కానివ్వండి, మలేరియల్ వైరల్ వలన కానివ్వండి, ఎంబీబీఎస్ఎస్ హాస్టల్లో పిల్లలు మనకి ఇప్పుడు పేరెంట్స్ ఎవరు కూడా పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే వాడు ఏదో చదివేయాలి, ఏదో సమాజాన్ని మార్చేయాలి, వాడు బాగా సంపాదించాలని హాస్టల్లో కుక్కేస్తున్నారు. హాస్టల్లో పెట్టడం వల్ల ఒకరికి ఎంబీబీఎస్ఎస్ ఉంటే ఆ ప్లేట్లు గ్లాసులు తర్వాత తద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎంబీబీఎస్ఎస్ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. కాన్స్టిపేషన్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉంటుంది, తర్వాత బ్లడ్ అండ్ మ్యూకస్ డైరియా ఉంటుంది ఎంబీబీఎస్ఎస్ వలన. ఈ చెట్లలో ఈ జంగల్లో ఉండేవాళ్ళు, తర్వాత సిటీలలో కూడా ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటారు, బాగానే ఉంటారు, కానీ డస్ట్ అంతా వాళ్లకు స్వచ్ఛ భారత్ అనేది ప్యూరిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయరు. డస్ట్ అట్లా డస్ట్బిన్లు కానివ్వండి, కొబ్బరి చిప్పలు కానివ్వండి, ఈ వేస్ట్ పేపర్స్ కానివ్వండి అక్కడ రోడ్ల సైడ్ పడేస్తూ ఉంటారు. ఏ మనది కాదులే, ఎవడో మున్సిపాలిటీ చేయాలి, ఎవడో గవర్నమెంట్ కూడా చేయాలని అనుకుంటారు. సో సొసైటీలో ఒక సామాజిక స్పృహ అనేది లేదు. లేకపోవడం వల్ల దోమలు ఎక్కువ పెరుగుతాయి, మనకి స్టాగ్నెట్ వాటర్లో దోమలు ఎక్కువ పెరుగుతాయి, దాంట్లో మలేరియా వస్తుంది. మలేరియా అనేది మనకు ఎనిమీకు దారితీస్తూ ఉంటుంది అన్నమాట, హిమోలైటిక్ ఎనిమీ అంటాం మనం. సో అట్లా ఈ దోమల వల్ల, తర్వాత మనకి న్యూట్రిషన్ వలన, సో దోమలు ఎక్కువ పెరిగేటి వాటర్ స్టాగ్నెట్ ఉండడం వల్ల, ఈ ఫారెస్ట్ ఏరియాలలో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది, చెట్లు ఉంటున్నాయి కాబట్టి దాంట్లో దోమలు పెరిగి తద్వారా మలేరియా వచ్చి అట్లా వాళ్ళకి బ్లడ్ లాస్ అయ్యి కొంతమంది డెత్ అవుతున్న ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తాం. రక్తహీనతకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? బేసికలీ రక్తహీనత ఎందుకు వచ్చింది అనేది మనం చూడాల్సి వస్తుంది యాజ్ ఎ మెడికల్ పర్సన్ లాగా. అలా న్యూట్రిషన్ సరిగా, రక్తం వచ్చే పదార్థాలు తినట్లేదా ఫస్ట్, లేదా వాళ్ళకి ఏమైనా బ్లడ్ లాస్ అవుతుందా నెంబర్ టూ, నెంబర్ త్రీ వాళ్ళు ఏదైనా కాజ్ వలన, ఏదైనా డిసీజ్ వలన వాళ్ళు సఫర్ అవుతున్నారా. సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నాం, స్త్రీలు అనుకున్నాం, వాళ్ళకి ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉన్నది, వాళ్ళకి గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఓవరీ హార్మోన్ ప్రాబ్లం ఉంది, అట్లాంటి ప్రాబ్లమ్ను మనం కరెక్షన్ చేయాలి, ప్రివెంట్ చేయాలి మనం ఫస్ట్. నెంబర్ టూ, ఇప్పుడు చెట్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు గిరిజన సమాజం ఉన్నది, వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారు? మనం అక్కడ పోయి మలేరియా ఇన్ఫెక్షన్ చనిపోతున్నారా? మలేరియా గిన ఉంటే బ్లడ్ స్మియర్ అని తీస్తాం మనం, ఎంపీ మలేరియల్ పారాసైట్ అనేది చూస్తాం, వైవాక్స్ ఫాల్సిఫామ్ అనేది ఉంటుంది. ఆ మలేరియల్ పారాసైట్ బ్లడ్లో మనం చూసుకున్న తర్వాత ఒకవేళ మలేరియాతో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే యాంటీ మలేరియా క్లోరోక్విన్ అనే ట్యాబ్లెట్ వలన మనం వాళ్ళకి కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా పిల్లలు ఎవరైనా ఒక మాస్ లాగా గ్రూప్ లాగా హాస్టళ్లలో ఉంటున్నారు, శుద్ధి శుభ్రత సరిగా లేదు, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయట్లేదు, అట్లాంటి వాళ్ళకి మంచి అలవాట్లను మనం టీచ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ మెజర్ లాగా మనకు శుభ్రత మెయింటైన్ చేయాలి. ఉదయం సాయంత్రం రెండు పూటలు స్నానం చేయడం, భోజనం ముందు భోజనం తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వారానికి ఒకసారి గోళ్ళు కరీగా కట్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్కి రెగ్యులర్గా హాస్టల్స్లలో నియర్ బై మెడికల్ ఆఫీసర్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకు వాళ్ళని పిలిపించేసి హాస్టల్లో ఒక రొటీన్ చెకప్ చేయించడం, ఇట్లాంటివి కొన్ని చేయడం వల్ల మనం ఆ మాస్ ఎడ్యుకేషన్ చేయవచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ చేయవచ్చు. అంటే ఇప్పుడు గ్రామాలలో ఫారెస్ట్ ఏరియాలలో మలేరియల్ ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మలేరియల్ పారాసైట్ టెస్ట్ తీసుకోవడం వలన, ఒక చిన్న బ్లడ్ శాంపుల్ వలన మలేరియా గిన ఉండి ఉంటే దానికి మలేరియల్ ట్రీట్మెంట్, ఇంతకుముందు హెల్త్ వర్కర్స్ ఎవరైనా వస్తే మలేరియా డాక్టరే వచ్చిందని చెప్పేవాళ్ళు గ్రామాలలో. అంటే వాళ్ళ పని అదే అనమాట, ఇంట్లో ఎవరికైనా చలి జ్వరం వస్తుందా అది తెలుసుకోవడం, ఆ క్లోరోక్విన్ మాత్రలు ఇవ్వడం, ఇట్లా చేసేవాళ్ళు. సో ఈ రకంగా మనం వాళ్ళని హెల్ప్ చేయొచ్చు. ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ రక్తహీనతను అరికట్టవచ్చు? జనరల్గా మనము ఇప్పుడు ఈజీ అవైలబిలిటీ ఏంటంటే ఈ పల్లి, బెల్లం పట్టీలు ఇవి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయిపోతుంది. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లడ్ నార్మల్ లెవెల్కి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి మరీ సివియర్గా బ్లడ్ తక్కి ఉంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తాము. లెస్ దెన్ 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ ఉన్నప్పుడు మనం బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 5 to 6-7 గ్రామ్స్ ఉన్నప్పుడు ఓరోఫోర్ అని చెప్పేసి ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా మనం ఇచ్చేసి వీళ్ళ బ్లడ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకటి తినడం ద్వారా ఐరన్ ఎక్కువ ఉండే జాగరీ లాంటి బెల్లం లాంటి పదార్థాలు, వేరుశనగ పట్టి లాంటివి తీసుకోవడం వలన, లేదా మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ దీంట్లో కూడా ఐరన్ ఉంటుంది అవి తీసుకోవడం వలన, లేదా వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అది ఇస్తాము, సిరప్ రూపంలో, అదే కాకుండా ఐరన్ ఇంజెక్షన్స్. ఇక ఫైనల్గా ఇవన్నీ హెల్ప్ కావట్లేదు అన్నప్పుడు మనము బ్లడ్ ఎక్కియడము, అంతకంటే ముందు కాజ్ ఏందో కరెక్షన్ చేయడం. జనరల్గా ప్రతి ఒక్కరూ చేసే తప్పులు అనే అనొచ్చు దీన్ని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందనుకోండి,
ఎవరు ప్రిస్క్రిప్షన్ లేకుండానే డైరెక్ట్గా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళడం, ఒక డోలోను ఒక పారాసెటమాల్లో తీసుకుని వేసేసుకోవడం, ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ఉండదు. ఇంతకుముందు ఏదైనా ఒక కాజ్ కోసం ఆ మెడిసిన్ ఇస్తే నెక్స్ట్ టైం కూడా అదే మెడిసిన్ యూజ్ చేయడం జనరల్గా చేసే తప్పులు ఇవి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే జనరల్గా పేషెంట్లు అట్లాంటిది ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు చేస్తారంటే బేసికల్లీ ఇగ్నోరెన్స్ అంటాం దాన్ని, తెలిసి తెలియంతనం ఇగ్నోరెన్స్ ఒకటి, లేజీనెస్ ఒకటి. ఆ బా ఎవరు పోవాలి, ఆ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు చూపించుకోవాలి. తర్వాత రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి పేషెంట్ ప్రాబ్లం, రెండవది డాక్టర్ల ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అవైలబిలిటీ లేకపోవడము, లేకపోతే ఒక క్యూలో కాసేపు వెయిట్ చేయడము, వాళ్ళకి ఇంత ఫీజు ఇవ్వాల్సి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి చూపించుకోవాలన్నా, ఇట్లాంటి చాలా రకాల అపోహలతో మన సమాజం ఉన్నది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము వాళ్ళని తప్పుబట్టలేము, వీళ్ళని తప్పుబట్టలేము. కానీ ఒక రకంగా ఫీవర్ అనేటి సింపుల్ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, సింపుల్ వైరల్ ఫీవర్ ఎట్లా ఉంటుందంటే ఫ్లూ అంటాం మనం, కొంచెం బాడీ పెయిన్స్ రావడము, హెడేక్ రావడము, కోల్డ్ రావడము, దగ్గుతుంటా ఉంటారు, ముక్కు నుంచి ఐస్ నుంచి నోరు నుంచి వాటర్ ఎక్కువ రావడం, ఇవన్నీ ఫ్లూ సింప్టమ్స్. ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చి వాళ్ళకి దగ్గు జలుబు ఇవన్నీ ఉండి ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు అది వైరల్ ఫీవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏమైనా ట్యాబ్లెట్లు ఉన్నా, పిల్లలకు ఆ పారాసిటమాల్ సిరప్, పెద్దలకు ఆ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడుకున్నా ఒక 3 డేస్ వరకు మనం 2 to 3 డేస్ వరకు చూడొచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం 2-3 రోజులలో. కానీ 3 రోజుల తర్వాత మొదటి రోజు కంటే సింప్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, పేషెంట్ బ్యాడ్ అవుతున్నాడు, వెంబడే డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ సీజన్ నడుస్తుంది మన హైదరాబాద్లో, ఆ డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, సడన్గా దానివల్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కి బీపీ పడిపోతూ ఉంటుంది, సివియర్ టెంపరేచర్ ఉండి హైపోటెన్షన్లో పోతారు. బీపీ పడిపోవడం వలన వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది. యూరిన్ అంటే బ్లడ్లో బీపీ తగ్గడం వలన దానికి సప్లై, ఒక్కొక్క పార్ట్కి సప్లై కావాల్సిన బీపీ మెయింటైన్ కాదన్నమాట. సో అట్లా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వలన బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉన్నది. సో ప్లేట్లెట్స్ తగ్గుతున్నా మీరు భయపడొద్దని చెప్తుంటాం మేము వేరియస్ మీడియాస్ వాళ్ళు అడిగినప్పుడు. కానీ ఎక్సెస్గా పడిపోయినాయి అనుకోండి, ఒక్కొక్క పేషెంట్ రెస్పాన్స్ ఒక విధంగా ఉంటుంది. ఎక్సెస్గా పడిపోయినప్పుడు ఇటు పోటల్లో బ్లీడింగ్ కావడం, లంగ్స్లో బ్లీడింగ్ కావడం, బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం, సడన్గా వాళ్ళు అన్కాన్షియస్ కావడం. ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, మంత్లీ అయినలాగా అట్లా కావడం, దొడిదారుల నుంచి ఎక్కువ బ్లీడింగ్ కావడం, వామిటింగ్లో బ్లడ్ రావడం, స్కిన్లో ఇట్లా డార్క్ కలర్ ప్యాచెస్ రావడం, చర్మం కింద నల్ల నల్ల ప్యాచెస్ ఏర్పడడం, బ్లూ కలర్, ఈ కొత్త సింప్టమ్స్ ఏదో కనిపిస్తుంది అబ్బా అనుకుని పేషెంట్ వెంబడే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళకి డెంగ్యూ నుంచి సఫర్ అవుతున్నారు, ఏం కాదులే నేను ఇంకా ఎందుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, వెళ్ళినా వాళ్ళు ఇదే కదా రాసేది, ఈ పారాసెటమాల్ అని చెప్పేసి ఒక ఇగ్నోరెన్స్ వలన, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వలన, ఒక ఫాల్స్ బిలీఫ్ వలన వాళ్ళు అట్లాంటి ట్యాబ్లెట్ అట్లా వాడుకున్నప్పుడు ఇట్లాంటి పేషెంట్లు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. ఎవరికైతే సింపుల్ ఫ్లూ లాంటి సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి జనరల్గా ఒక 2-3 డేస్లో ఆ ఫ్లూ తగ్గిపోతుంది, బాడీకి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది, మన లోపల కూడా రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ వలన ఆ వైరస్ని తగ్గించేసుకొని పేషెంట్ రికవర్ అయిపోతూ ఉంటారు. కానీ ఇంతకుముందు వచ్చిన వైరస్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు సఫర్ అవుతున్న వైరస్ వేరే ఉండొచ్చు. సో ఇప్పుడు సఫర్ అవుతున్న వైరస్ డేంజరస్ వైరస్ ఉండే ఉండొచ్చు. సో అట్లాంటి సమయంలో పేషెంట్ ఆ ఇగ్నోరెన్స్ వలన లైఫ్ను పణంగా పెట్టే పరిస్థితి వస్తుంది, కాబట్టి అట్లాంటివి చేయకూడదని మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. జనరల్గా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు అని చెప్తూ ఉంటారు, బట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ జ్వరమే వచ్చిందనుకోండి, ఒక పారాసెటమాల్ డోలతో పాటు ఒక యాంటీబయాటిక్ కూడా ఇస్తూ ఉంటారు, ఎందుకు మరి, ఎట్లా చూడాలి మనం దీన్ని? అంటే దీన్ని 2 విధాలుగా చూడాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వలన ఏం జరుగుతుంది అంటే, యాంటీ బ్యాక్టీరియా అనేది బ్లడ్లో ఉన్నప్పుడు యాంటీబాడీస్ మనకు దానికి తయారవుతాయి, బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. కానీ అంతలో కూడా మనం ఏం చేస్తాము, దానికి ఒక యాంటీబయాటిక్ రాసి ఇచ్చేస్తాం పేషెంట్కి. రాసి ఇచ్చినప్పుడు జనరల్గా ఆ పేషెంటు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ వచ్చింది, న్యూమోనియా అంటే దగ్గు జలుబు ఇవన్నీ ఒక్కొక్కరు ఇన్ఫెక్షన్ అంటాం, దానికి గ్రామ్ పాజిటివ్ యాంటీబయాటిక్ అంటే అమాక్సిలిన్ కానీ యాంపిసిలిన్ కానీ ఇట్లాంటి యాంటీబయాటిక్ అనేది, ఎరిథ్రోమైసిన్ అని, ఎజిథ్రోమైసిన్ అని ఇట్లాంటి యాంటీబయాటిక్. కానీ ఆ యాంటీబయాటిక్ ఆ పేషెంట్ వారం రోజులు వాడాల్సిన అవసరం ఉంటుంది, వాడితే వారం రోజులు వాడాలి. కానీ ఒక 2-3 రోజులు వాడి కొంచెం ఉపశమనం వచ్చింది, తగ్గినట్టు అనిపించింది, వాళ్ళు మానేస్తున్నారు, అట్లాంటి పేషెంట్లు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ యాంటీబయాటిక్ వాడినా కానీ తగ్గని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఎక్సెస్గా యాంటీబయాటిక్ అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీవైరల్ మనం ఎట్లాగో ఇస్తలేం,
యాంటీబాడీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాంటీబయాటిక్స్ ఎందుకు అనవసరంగా? ఇప్పుడు పేషెంట్ టెంపరేచర్ ఉంటే టెంపరేచర్ తగ్గడానికి మనం మేజర్స్ తీసుకోవాలి, ఎక్సెస్ ఫ్లూయిడ్ వాడడం, లేదా పేషెంట్కి రెస్ట్ ఇవ్వడం, సింపుల్ పారాసిటమాల్ లాంటి దాంతో పేషెంట్ మేనేజ్ చేయడం, కొంచెం మంచి న్యూట్రిషన్ ఇవ్వడం, ఇట్లాంటివి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే దాని కోర్స్ పూర్తిగా వాడకుండా ఈ పేషెంట్ల మధ్యలో బంద్ చేసినప్పుడు అట్లాంటి వాళ్ళకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి ఫ్యూచర్లో యాంటీబయాటిక్ వాడినా ఆ బీమారి తగ్గని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఇర్రెగ్యులర్గా హఫజాడ్గా యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదు. ఒకవేళ డాక్టర్లు ఎందుకు రాస్తున్నారు అని అంటే ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ సరిగా తినట్లేదు, సరిగా వాటర్ తీసుకోవట్లేదు, రెస్ట్ సరిగా ఉండట్లేదు, అట్లాంటి పేషెంట్లకు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఒక 2-3 డేస్ వరుసగా నిద్రపోని పేషెంట్లకు మనం వెంబడే గుర్తుపట్టవచ్చు. వాళ్ళు కొంచెం అనీజీగా కనిపిస్తూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, రెస్ట్లెస్గా ఉంటారు. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నాయంటే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గు. ఆ ఇమ్యూనిటీ తగ్గిన పరిస్థితులు ఏమవుతుందంటే మన లోపల కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది బాడీలో, ఆల్ పార్ట్స్లో, నోస్లో, త్రోట్లో, ఇయర్లో, యూరినరీ లెవెల్లో, తర్వాత యానల్ కెనాల్, స్కిన్ మీద అంతా ఇన్ఫెక్షన్ ఉంటుంది మనకి. అందుకని మనం 2 పూటలు స్నానం చేస్తాం. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇమ్యూనిటీ తగ్గిందో, వైరల్ ఫీవర్ వలన ఆ పేషెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఈ మన లోపల ఉన్న ఇన్ఫెక్షనే మనకు మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం మనం. సో ఆ సెకండరీ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ డాక్టర్లు దూరం చూపుతూ రాస్తుంటారు. అంతేగాని వాడిన తర్వాత ఒక 2-3 రోజులు వాడకపోవడము, తర్వాత మధ్యలో స్కిప్ చేయడం, అది ప్రాబ్లం మనకి. తర్వాత ప్రతిసారి యాంటీబయాటిక్ వాడడం అనేది ప్రాబ్లం మనకి. సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.